ఈ మధ్య అధ్యక్ష ఈనాడు ఆంధ్రజ్యోతి ఇలా బాబు గారి మీడియాలో అధ్యక్ష ఈ టీవీ 5 ఈ బాబు గారి మీడియా అధ్యక్ష ఇరంతా వీళ్ళు తరచుగా కూడా రాస్తా ఉన్నారు అధ్యక్ష వీళ్ళేమని రాస్తా ఉన్నారు అధ్యక్ష ఎత్తు తగ్గిస్తా ఉన్నాము ఎత్తు తగ్గిస్తారు అని చెప్పి నాకు ఆశ్చర్యం అనిపించింది అధ్యక్ష వీళ్ళు రాసే ఈ రాతలు చూసినప్పుడు వీళ్ళు టీవీలలో చెప్పే మాటలు విన్నప్పుడు వీళ్ళకి ఎత్తు తగ్గిస్తా ఉన్నారని చెప్పి ఎవరు చెప్పారు అని చెప్పి నాకు నిజంగా ఆశ్చర్యం అనిపించింది అధ్యక్ష వీళ్ళేమైనా మోడీ గారి బెడ్రూమ్ లేకపోయి మోడీ గారిని ఏమన్నా అడిగారా మోడీ ఏమన్నా అలా అనుకుంటున్నాడా లేకపోతే షకావత్ దగ్గరికి ఏదన్నా పోయి షకావత్ బెడ్రూమ్ దగ్గరికి పోయి షకావత్లో ఏమన్నా అడిగినారా మరి మోడీ గారిని అడగలేదు షకావత్ గారిని అడగలేదు నా దగ్గరికంటే ఎలాగో రారు అధ్యక్ష మరి పోలవరం డ్యాము ఎత్తు తగ్గిస్తూ ఉన్నారు అని ఎవరు చెప్పినారో నాకైతే అర్థం కాదు అధ్యక్ష వీళ్ళంతా వీళ్ళే ప్రజల్లో ఒక భయాందోళన క్రియేట్ చేయాలి ప్రజల్లో ఒక 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 ఆందోళన క్రియేట్ చేయాలి మన మీద ఒక బురద చల్లాలి అని వీళ్ళంతా వీళ్ళే ఒక ఎత్తుగడ వేయడం ఆ ఎత్తుగడలో భాగంగా దాన్ని సింక్ చేయాలి అని చెప్పి వీళ్ళంతకి వీళ్ళే పోలవరం ఎత్తు తగ్గించేస్తున్నారు అని చెప్పి వీళ్ళకి ఏదో కాంక్రీట్ ఇన్ఫర్మేషన్ ఉన్నట్టుగా వీళ్ళతోనే చెప్పినట్టుగా ఈనాడు రామోజీరావు రామోజీరావు నేను మోడీని మాట్లాడుతున్నాను నేను తగ్గించేస్తున్నాను పోలవరం ఎత్తును అని అన్నట్టుగా లేకపోతే రాధాకృష్ణ రాధాకృష్ణ నేను శకావతిని మాట్లాడుతున్నాను నేను పోలవరం ఎత్తును తగ్గించేస్తున్నాను అని నేను చెప్పినట్టుగా ఎక్కడ అధ్యక్ష ఇది అబద్ధాలకైనా కానీ ఒక వక్రీకరణకైనా కానీ ఒక హద్దు పొద్దు అనేది ఎక్కడైనా ఉండాలి కదా అధ్యక్ష ఇష్టం వచ్చినట్టుగా రాస్తా ఉన్నారు అధ్యక్ష అధ్యక్ష నేను ఒక మాట చెప్తా ఉన్నాను అధ్యక్ష పోలవరం ఎత్తు ఒక్క ఇంచు కూడా తగ్గదు అని చెప్పి అన్నారు అధ్యక్ష